Hi friends, welcome to my channel. ఈ రోజు సేమియా గోధుమ నూకతో ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. 1 గ్లాస్ సేమియా, 1 గ్లాస్ గోధుమ నూక తీసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఆలు, క్యారెట్, అల్లం, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు, టమాటా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పల్లీలు, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు. చేసే విధానం చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని దల్సర్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఈ గిన్నె వేడైన తర్వాత దీనిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో సేమియా గోధుమ నూక వేసి వేయించుకుందాం. ఇలా వేయించుకోవడం వల్ల ఉప్మా అనేది విడివిడిగా వస్తుందండి. ब्राउन कलर वे वरक वेवाली इला वेते सी दी वेरे प्लेट टर्न चेसक अदे कुकर गिन्नलो आयिल वेसुकुंदामंडि. ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు వేయించుకుందాం. దీనిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసి వేయించుకుందామండి. ఇది వేగే కదా, వేగిన దాంట్లో ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిరపకాయలు కూడా వేసి వీటిని కూడా బాగా వేయించుకుందాం. ఇలా వేగితే సరిపోతుందండి. దీనిలో కరివేపాకు వేసుకుందాం. తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి ఉంచుకున్న ఆలు, క్యారెట్ కూడా వేద్దాం. టమాటో పీసెస్ కూడా వేసి కుక్ చేద్దామండి. ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఉంచాలి. ఇలా అయితే సరిపోతుందండి. అయిన దాంట్లో మనం 1 గ్లాస్ సేమియా, 1 గ్లాస్ గోధుమ నూక తీసుకున్నాం కదా, దీనికి 4 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. వాటర్ వేసుకుందాం. సరిపడినంత సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకొని మూత పెట్టి వాటర్ మరిగించుకుందామండి. వాటర్ మరుగుతుంది కదా, మరుగుతున్న వాటర్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియా గోధుమ నూక వేసి కలుపుకుందాం. మూత పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుదాం. ఇలా అవ్వాలండి. అయితే ఇంకా వాటర్ ఉంది కదా, ఇంకా ఇది కుక్ అవ్వలేదు. కావాలంటే మంటను కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కుక్ చేద్దామండి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. ఉప్మా రెడీ అయిపోయిందండి.
వేరే ప్లేట్లో తీసుకుని మనం సాల్వ్ చేసుకుందాం. ఇది మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇది మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.